బీజేపీ అగ్రనేతలను దోషులుగా చూపెట్టాలనే కేసీఆర్ ప్రభుత్వం ఫామ్ హౌస్ డ్రామాకు తెరతీసిందన్నారు మాజీ ఎంపీ బూరా నర్సయ్య గౌడ్. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు వేసిన సిట్లన్నీ కేసీఆర్ సిట్లుగా మిగిలిపోయాయని విమర్శించారు. ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ దీన్ని బీజేపీ పార్టీని కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్ర అగ్రనాయకుల్ని దోషులుగా చూపే ప్రయత్నంలో భాగంగా మొత్తం క్రియేట్ చేసినటువంటి ఇది ఒక పొలిటికల్ డ్రామా. ఎందుకంటే ఇది ఎక్స్‌పీరియన్స్ ఉంది గతంలో మన రేవంత్ రెడ్డి అండ్ ఎమ్మెల్సీ కేసుల్లో ఉన్నటువంటి దాన్ని దీన్ని ఒక రిపీట్ సినిమాగా చిత్రించే ప్రయత్నం చేశారు కానీ అది సఫలీకృతం కాలేదు. మూడు అంశం నిజంగా ఇది క్రిమినల్ కేసు అయితే సాధారణంగా ఎవిడెన్స్ గాని సీన్ ఆఫ్ ఆఫెన్స్ గాని అవన్నీ పోలీస్ అధికారులు వెల్లడించాలి కానీ సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ప్రగతి భవన్లో వీడియో ద్వారా ఆడియో ద్వారా ఇవన్నీ వెల్లడించారంటే మరి దీని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరు అనేది ప్రశ్న. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రాష్ట్ర ప్రభుత్వమా ముఖ్యమంత్రి గారా లేకుంటే వాళ్ళ ఎమ్మెల్యేలా ఎవరు అనేది మనకందరికీ కళ్ళ ముందర ఉంటుంది.